हाय फ्रेंड्स, वेलकम टू बिजनेस ऐडियास इन तेलुगु चैनल। फ्रेंड्स, इवाला चेप्पबोये बिजनेस कॉन्सेप्ट यूट्यूब चरित्रलोने मोट्टमोदटिसारिगा मन चैनल्लो चेप्पडं जरुगुतुंदी। इप्पटि वरकु ई व्यापारान्नि प्रपंचंलोने अति पेद्द कंपनीलु मात्रमे चेस्तुन्नायि, कानी మీరు ఈ వ్యాపారాన్ని స్టార్ట్ చేసి రోజుకి సుమారుగా 5,000 రూపీస్ నుంచి 10,000 రూపీస్ అంటే సుమారుగా మంత్లీ 3 లక్ష రూపీస్ వరకు ఎర్నింగ్ చేసుకోవచ్చు. అలాగే ఈ బిజినెస్కి అత్యధికమైనటువంటి డిమాండ్ ఉంది. మన ఇండియాలో పొల్యూషన్ ఎప్పటి వరకు ఉంటుందో ఈ వ్యాపారం కూడా అప్పటి వరకు కంపల్సరీ రన్ అవుతుంది. సో ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్ని మనం ఎట్లా స్టార్ట్ చేయాలి, టోటల్ ఇన్ఫర్మేషన్ ఇదే వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి అంటే, పెట్టుబడి మనం ఒక్కసారే పెడతాము, అదే పెట్టుబడితో 4 రకాలైనటువంటి బిజినెస్ని మనం చేయవచ్చు. సో ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్కి కావాల్సినటువంటి మిషనరీస్ ఏంటి, రా మెటీరియల్ ఏంటి, ప్రాసెస్ ఏంటి, టోటల్ ఇన్ఫర్మేషన్ ఇదే వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే డిఈఎఫ్, మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్. డిఈఎఫ్ అంటే డీజల్ ఎగ్జాస్ట్ ఫ్లూయిడ్ ని మనం తయారు చేస్తూ బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు. సో ఈ డీజల్ ఎగ్జాస్ట్ ఫ్లూయిడ్ ని ఎక్కడ యూజ్ చేస్తారు అంటే, లేటెస్ట్ గా వచ్చినటువంటి BS6 వెహికల్స్ అన్నిటికీ కూడా మస్ట్ అండ్ షుడ్ గా యూజ్ చేయాల్సిందే. గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఖచ్చితంగా యూజ్ చేయాలి అని కూడా జీవో రిలీజ్ చేసి ఉన్నారు. మామూలుగా ఈ డిఈఎఫ్ ని ఎట్లా సేల్ చేస్తారు అంటే, 5 లీటర్స్ క్యాన్స్, 20 లీటర్స్, 25 లీటర్స్ క్యాన్స్, అలాగే రోడ్ సైడ్ పెట్రోల్ బంకుల దగ్గర కూడా 1,000 లీటర్స్, 2,000 లీటర్స్ క్యాన్స్ పెట్టి సేల్ చేస్తుంటారు. అంటే పెద్ద పెద్ద ట్యాంక్స్ ఉంటాయి 1,000 లీటర్స్ అయితే, 5 లీటర్స్ అయితే చిన్న చిన్న క్యాన్స్లో సేల్ చేస్తూ ఉంటారు. అసలు ఈ డిఈఎఫ్ ఎందుకు యూజ్ చేస్తారు అనేది మనం తెలుసుకోవాలి ముఖ్యంగా. సో డిఈఎఫ్ అంటే డీజల్ ఎగ్జాస్ట్ ఫ్లూయిడ్. దీన్ని ఎక్కువగా ఎందుకు యూజ్ చేస్తారంటే, డీజల్ వెహికల్లో ఉన్నటువంటి పొల్యూషన్ని తగ్గించడానికి యూజ్ చేస్తారు. ఏ డీజల్ వెహికల్ అయితే ఉంటుందో, లేటెస్ట్గా వచ్చినటువంటి BS6 వెహికల్లో పెట్రోల్ ట్యాంక్కి మనం పెట్రోల్ ఎక్కడైతే ఫిల్ చేస్తామో దానికి పక్కనే ఈ డిఈఎఫ్ ట్యాంక్ అనేది ఉంటుంది. అసలు ఈ డిఈఎఫ్ లిక్విడ్ అంటే ఫ్లూయిడ్ ఎలా వర్క్ అవుతుంది, పొల్యూషన్ని ఎలా కంట్రోల్ చేస్తుంది అంటే, మామూలుగా ఈ డీజల్ వెహికల్స్లో ఎక్కువగా పొగ రావడం జరుగుతుంటుంది, అది కూడా బ్లాకిష్గా ఉన్నటువంటి పొగ. ఎప్పుడైతే ఈ BS6 వెహికల్స్లో మనము డిఈఎఫ్ లిక్విడ్ని ఫిల్ చేసుకుంటామో, ఆ వచ్చేటటువంటి పొగని తగ్గించడం జరుగుతుంది, పొల్యూషన్ని కంట్రోల్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ డిఈఎఫ్ లిక్విడ్కి ఇంకా చాలా పేర్లు ఉన్నాయి, యాడ్ బ్లూ అనేసి, యూరియా అని చెప్పేసి కూడా పిలవడం జరుగుతుంది. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు నేను చెప్పినటువంటి అడిషనల్గా 3 బిజినెస్ ఏంటి అనేది కూడా తెలుస్తుంది. సో ఇక మొదటగా మనము ఈ డిఈఎఫ్ లిక్విడ్ ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుందో ఒకసారి తెలుసుకున్నాము. సో స్క్రీన్ మీద కనబడిన విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆర్ఓ ప్లాంట్లో ఆర్ఓ వాటర్ రెడీ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఆర్ఓ వాటర్ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే డిఎం వాటర్గా కన్వర్ట్ అవుతుంది. ఈ డిఎం వాటర్ కన్వర్ట్ అయిన తర్వాత ఒక స్పెషల్ ట్యాంకులోకి మనం పంపించడం జరుగుతుంది. అక్కడ వేస్టేజీ పార్టికల్స్ అన్నీ కూడా క్లియర్ అయిన తర్వాత మనకు నెక్స్ట్ స్టెప్లో డిఈఎఫ్ లిక్విడ్ రెడీ అవుతుంది. సో నేను ఇదే ప్లాంట్తో అడిషనల్గా 3 బిజినెసెస్ చేయొచ్చు అని చెప్పాను కదా. మొదటిది వచ్చేసి మనము ఆర్ఓ వాటర్ని సేల్ చేసుకోవచ్చు, క్యాన్లల్లో ఫిల్ చేసి. రెండవది డిఎం వాటర్ అంటారు, బ్యాటరీ వాటర్ అని కూడా అంటారు. మనం ఇంట్లో వాడేటటువంటి ఇన్వర్టర్స్ కావచ్చు, కారులో వాడేటటువంటి బ్యాటరీస్ కావచ్చు, వీటిలన్నిటికీ వాడేటటువంటి బ్యాటరీ వాటర్ ఇక్కడ రెడీ అవుతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే, మీకు కూలెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవచ్చు. ఏదైతే డిఎం వాటర్ ఉందో అందులో కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసేటటువంటి ప్రీమిక్స్ పౌడర్ని కనుక వేసి మనం కనుక రొటేట్ చేస్తే కంప్లీట్గా మీకు కూలెంట్ రెడీ అయిపోతుంది. సో ఇక్కడికి 3 టైప్స్ ఆఫ్ బిజినెసెస్ అయిపోయినాయి. నెక్స్ట్ ఫైనల్గా మనకు వచ్చేటటువంటి బిజినెస్ ఏంటంటే డిఈఎఫ్ ఫ్లూయిడ్. సో ఈ విధంగా మీరు ఒకే ప్లాంట్ సెటప్లో సుమారుగా 4 రకాలైనటువంటి వ్యాపారాలని స్టార్ట్ చేసి మంత్లీ మీరు మినిమం అయితే 3 లక్ష రూపీస్ వరకు ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో ఇది ప్రాసెస్ అయిన తర్వాత, ఈ ప్రాసెస్లో సపరేట్గా టెక్నికల్గా ఉన్నటువంటి ఒక యూరియాని మిక్సింగ్ చేయాల్సి వస్తుంది, అప్పుడే మనకు డిఈఎఫ్ వాటర్ అనేది రెడీ అవుతుంది. డిఈఎఫ్ వాటర్ చాలా నీట్గా, ట్రాన్స్పరెంట్గా, నార్మల్ వాటర్ ఏ విధంగా అయితే ఉంటుందో అంటే ఫిల్టరైజేషన్ చేసినటువంటి వాటర్ ఏ విధంగా అయితే ఉంటుందో అలాగే ఉంటుంది. సో వీటిల్ని మనము 5 లీటర్స్, 20 లీటర్స్, 25 లీటర్స్ ఇట్లాంటి క్యాన్స్లో మనము
సప్లై చేయవచ్చు. అలా కాకుండా 1000 లీటర్స్ కెపాసిటీ ట్యాంక్స్ ఒక వెహికల్లో పెట్టుకొని కూడా మనము సేల్ చేయవచ్చు. అంతేకాకుండా పెట్రోల్ బంకుకి దగ్గరలో కూడా మనం 2000 లీటర్స్ పెద్ద క్యాన్స్లలో మనము ఈ డిఈఎఫ్ వాటర్ని పెట్టుకుంటే కనుక BS6 వెహికల్స్కి మనము ఫిల్ చేసుకోవచ్చు. చాలామందికి ఉండేటటువంటి డౌట్ ఏంటి అంటే మనం తయారు చేసేటటువంటి క్వాలిటీ పెద్ద కంపెనీలకి కాంపిటీషన్ తట్టుకోగలదా లేదా అనేసి 100కి 100% మన ప్లాంట్లో తయారైనటువంటి డిఈఎఫ్ ఫ్లూయిడ్ అనేది పెద్ద కంపెనీలకి ధీటుగా ఉంటుంది. దీన్ని మనం టెస్ట్ చేయాలి అంటే రిఫ్లెక్టోమీటర్ అనేది కావాల్సి వస్తుంది. సో మన ప్లాంట్లో తయారైనటువంటి ఈ డిఈఎఫ్ ఫ్లూయిడ్ని రిఫ్లెక్టోమీటర్లో మనం ఒక ట్యూబ్లో వాటర్ని తీసుకొని అందులో వేస్తే మనకి ఖచ్చితంగా 32.5 అనేది పారామీటర్ చూపించడం జరుగుతుంది. ఇది 100కి 100% సూపర్ క్వాలిటీ పెద్ద కంపెనీలకి తట్టుకోగలిగేటట్టుగా డిఈఎఫ్ ఫ్లూయిడ్ అనేది మన ప్లాంట్లో రెడీ అవ్వడం జరుగుతుంది. ఇక మనము ఈ డిఈఎఫ్ లిక్విడ్ని మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యేటటువంటి కాస్ట్ వచ్చేసి పర్ లీటర్కి 20 నుంచి 22 రూపీస్ ఉంటుంది. దీన్ని హోల్సేల్గా 40 రూపీస్ వరకు సేల్ చేయవచ్చు. ఇక డైరెక్ట్గా కస్టమర్కి అయితే కనుక 55 రూపీస్ వరకు మనము సేల్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఈ ప్లాంట్ సెటప్ వచ్చేసి సుమారుగా పర్ డే ప్రొడక్షన్ వచ్చేసి మనకు 5000 లీటర్స్ వరకు ఇస్తుంది, అంటే 10 అవర్స్లో. అదే కనుక 8 అవర్స్లో కనుక మనం మిషన్ని రన్ చేస్తే సుమారుగా 4000 లీటర్స్ వరకు మనకు ప్రొడక్షన్ చేస్తుంది. కానీ ఎవ్రీడే మనం 4000 లీటర్స్ కనుక ప్రొడక్షన్ చేయగలిగితే దాన్ని సేల్ చేయడం చాలా కష్టం. మనము సేల్స్ని బేస్ చేసుకొని ప్రొడక్షన్ని చేస్తూ ఉండాలి. ఇదే ప్లాంట్ సెటప్లో 4 టైప్స్ ఆఫ్ బిజినెసెస్ చేయొచ్చు అని చెప్పాను. ఈ 4 టైప్స్లో మనకి ప్రాఫిట్ ఎంత ఉంటుందంటే వాటర్ క్యాన్ మనకి 5 రూపీస్లో రెడీ అయిపోతుంది. అవుట్ సైడ్ మనము 20 రూపీస్ వరకు సేల్ చేయవచ్చు. పర్ డే మనం ఒక 100 క్యాన్స్ సేల్ చేసినా కానీ ఒక క్యాన్ మీద 15 రూపీస్ వరకు ప్రాఫిట్ ఉంటుంది. కాబట్టి వాటర్ క్యాన్స్ మీద 1500 రూపీస్ వరకు మనకు మార్జిన్ ఉంటుంది. ఇక అలాగే డిఎం వాటర్ 1 లీటర్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ వచ్చేసి మనకి 4.5 రూపీస్ వరకు ఉంటుంది. మనము ఈ డిఈఎఫ్ వాటర్ని 10 రూపీస్ నుంచి 20 రూపీస్ మధ్యలో సేల్ చేసుకోవచ్చు. కేవలం 10 రూపీస్కి మనం చూసుకున్నా కానీ 5 రూపీస్ 50 పైస్ మార్జిన్ ఉంటుంది. పర్ డే ఒక 1000 లీటర్స్ సేల్ చేసినా కానీ సుమారుగా మనకి ఇన్కమ్ డిఈఎఫ్ వాటర్ మీద 4500 రూపీస్ వరకు ఉంటుంది. ఇక మనకి కూలెంట్ మ్యానుఫ్యాక్చరింగ్కి బాటిల్కి ప్యాకింగ్కి అంతా కలిపి 23 రూపీస్ వరకు పడుతుంది. ఇక బయట మార్కెట్లో 50 రూపీస్ నుంచి 55 రూపీస్ వరకు సేల్ చేసుకోవచ్చు. అంటే మనకి పర్ లీటర్ మీద సుమారుగా ఒక 25 రూపీస్ మార్జిన్ ఉంటుంది. కేవలం ఒక 200 లీటర్స్ కూలెంట్ పర్ డే మనం సేల్ చేసినా కానీ మనకి మార్జిన్ వచ్చేసి 5000 రూపీస్ వరకు ఉంటుంది. ఇక డిఈఎఫ్ ప్లాంట్ మీద కూడా మనకి సుమారుగా పర్ డే ఒక 5000 రూపీస్ వరకు మార్జిన్ ఉంటుంది. అంటే పర్ డే మనకి సుమారుగా 10,000 అబవే మనకి ప్రాఫిట్ ఉంటుంది. మంత్లీ 3 లాక్స్ రూపీస్ వరకు మార్జిన్ ఉంటుంది. ఇక టోటల్గా మనం ఈ డిఈఎఫ్ ప్లాంటు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ఓ ప్లాంటు, డిఎం ప్లాంటు, అలాగే కూలెంట్ ప్లాంటు, డిఈఎఫ్ ప్లాంటు ఇవి 4 కలిపి మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలంటే సుమారుగా 750,000 రూపీస్ వరకు మనకు అవుతుంది. సో మీరు ఎవరైనా కానీ ఈ డిఈఎఫ్ ప్లాంట్ని సెటప్ చేసుకోవాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి, అలాగే వాట్సాప్ గ్రూప్లోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసినటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి గనక కాల్ చేస్తే టోటల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సిసి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలంటే మొదట నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఇవాళ చెప్పబోయే బిజినెస్లో మంత్లీ మీరు మినిమం 50,000 రూపీస్ నుంచి 1 లాక్ రూపీస్ ఈజీగా ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే సాఫ్ట్ డ్రింక్ బిజినెస్. జనరల్గా మనం బయట దొరికేటటువంటి సాఫ్ట్ డ్రింక్స్ని డీలర్షిప్గా తీసుకోవాలి అని అనుకుంటే, అంటే బ్రాండెడ్ డీలర్షిప్ తీసుకోవాలి అని అనుకుంటే హై కాంపిటీషన్ అనేది ఉంటుంది, అలాగే ప్రాఫిట్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఇక బ్రాండెడ్ కూల్ డ్రింక్స్ని మనం తీసుకోవాలి అని అనుకుంటే హ్యూజ్ డిపాజిట్స్ అనేది ఉంటాయి, అంటే ఎక్కువ డిపాజిట్స్ అనేది పే చేయాల్సి ఉంటుంది. చెప్పాలంటే లక్షల్లోనే ఉంటుంది. కానీ ఆల్రెడీ ఆల్మోస్ట్ ఆల్ బ్రాండెడ్ కూల్ డ్రింక్స్ అన్నీ కూడా అందరూ డీలర్షిప్ చాలా ఇయర్స్ నుంచి తీసుకొని పాతుకుపోయి ఉంటారు. సో అటువంటప్పుడు మీరు బిజినెస్ని స్టార్ట్ చేయాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే మీకు ఒక పెద్ద గోడౌన్ ఉండాలి, అంటే స్టోరేజ్ చేసుకోవడానికి. సో ఇటువంటి వాటికి అన్నిటికీ కూడా మీకు చెక్ పెట్టే బిజినెస్ ఒకటి వచ్చింది.
సో వీటన్నిటికి కూడా నేను ఒక సొల్యూషన్ తీసుకొని వచ్చాను. చాలా తక్కువ పెట్టుబడి, డీలర్షిప్కు ఎటువంటి డిపాజిట్ అవసరం లేదు, హై ప్రాఫిట్స్ అనేది ఉంటాయి, అలాగే దీనికి గోడౌన్ అవసరం లేదు, ఇంట్లోనే స్టార్ట్ అనేది చేసుకోవచ్చు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి అంటే బ్రాండెడ్ కూల్ డ్రింక్స్ లో చాలా తక్కువ వేరియంట్స్ అనేవి ఉంటాయి, కానీ నేను చెప్పే బిజినెస్ లో చాలా చాలా ఫ్లేవర్స్ అనేది ఉన్నాయి. చాలా తక్కువ పెట్టుబడితో కేవలం ఒక 25,000 రూపీస్ తోనే మీరు ఫ్రీ డీలర్షిప్ అనేది తీసుకొని బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు. ఫ్లేవర్స్ లో ముఖ్యంగా మ్యాంగో, ఆరెంజ్, పైనాపిల్, గోవా, లిచ్చి, జీరా మసాలా, అలాగే కోలా, యాపిల్, గ్రేప్, ఇటువంటి చాలా కూల్ డ్రింక్స్ అనేది అవైలబుల్ లో ఉంటాయి. 50% నుంచి 60% మధ్యలో మనకి మార్జిన్ అనేది ఉంటుంది. ముఖ్యంగా ఈ బిజినెస్ ని మీరు చిన్న గదిలోనే 10x10 రూమ్ లోనే స్టార్ట్ చేసుకోవచ్చు. మీరు ఇతర కంపెనీకి సంబంధించినటువంటి కూల్ డ్రింక్స్ ని డీలర్షిప్ తీసుకొని చేసుకోవాల్సి వస్తుంది, కానీ ఇప్పుడు నేను చెప్పబోయే బిజినెస్ లో డైరెక్ట్ గా ప్రతి కూల్ డ్రింక్ కూడా మీరే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు. ఇక కూల్ డ్రింక్ తయారీ ఎలాగా అంటే మనకి కావలసినటువంటి ఇంగ్రీడియంట్స్ వచ్చేసి చక్కెర, మ్యాంగో ఫ్లేవర్, మినరల్ వాటర్, అదర్ ఇంగ్రీడియంట్స్ వేసి తయారు చేయాల్సి వస్తుంది. ఇదే విధంగా ప్రతి కూల్ డ్రింక్ ని కూడా మనం తయారు చేయవచ్చు. ఇక కూల్ డ్రింక్ ని తయారు చేసిన తర్వాత ఫ్రిడ్జ్ లో ఉంచితే మనకి 3 మంత్స్ వరకు పాడవ్వడం జరగదు. 500 ml ఫ్లేవర్ తో మీరు సుమారుగా 50 లీటర్స్ వరకు కూల్ డ్రింక్ ని తయారు చేయవచ్చు. ఈ బిజినెస్ లో ముఖ్యంగా తయారైన కూల్ డ్రింక్ ని కస్టమర్స్ కి ఎట్లా సర్వ్ చేయాలి అంటే 50 ml, 100 ml, 125, 150 అలాగే 200 ml లో ఉన్నటువంటి పౌచెస్ లో మనం కూల్ డ్రింక్ ని ఫిల్ చేసి సేల్ చేసుకోవచ్చు. 200 ml లో విత్ క్యాప్ తో ఉంటాయి, వీటిని స్పౌట్ పౌచెస్ అంటారు, ఇందులో కూడా ఫిల్ చేసి సేల్ చేసుకోవచ్చు. ఇక కూల్ డ్రింక్స్ యొక్క ఎంఆర్పి విషయానికి వస్తే 50 ml వచ్చేసి 2 రూపీస్ ఎంఆర్పి, 100 ml వచ్చి 5 రూపీస్, 200 ml క్యాప్ వచ్చేసి 10 రూపీస్ ఎంఆర్పి సేల్ చేయవచ్చు. ప్రతి దాంట్లో కూడా మీకు సుమారుగా 50 నుంచి 60% ఆదాయం అనేది ఉంటుంది. ఇక ఈ కూల్ డ్రింక్ బిజినెస్ ని మీరు స్టార్ట్ చేయాలి అని అనుకుంటే కావాల్సిన లైసెన్స్ వచ్చి FOS COS లైసెన్స్, ఇది మేమే అప్లై చేయించడం అనేది జరుగుతుంది. ఇక సాఫ్ట్ డ్రింక్ కాకుండా కార్బోనేటెడ్ డ్రింక్స్ అంటే సోడా ఇంక్లూడెడ్ డ్రింక్స్ ని తయారు చేయాలి అని అనుకుంటే 200 ml బాటిల్ అలాగే 500 1 లీటర్ బాటిల్స్ లో మనం తయారు చేసుకోవచ్చు. కానీ మీరు కార్బోనేటెడ్ కూల్ డ్రింక్స్ ని తయారు చేసి సేల్ చేయాలి అని అనుకుంటే చాలా ఎక్కువ పెట్టుబడి అవుతుంది, సుమారుగా 2,50,000 వరకు అవుతుంది. ఎక్కువ స్పేస్ అనేది కావాలి. ముఖ్యంగా బాటిల్స్ మీ లోకల్లో అవైలబిలిటీలో ఉన్నాయా లేదా తెలుసుకునే బిజినెస్ ని స్టార్ట్ చేయాలి. ఇక కూల్ డ్రింక్స్ ను మనం ఫిల్ చేయాలి అంటే కావాల్సినటువంటి మిషన్స్ అంటే సాఫ్ట్ డ్రింక్ కి కావాల్సినటువంటి మిషనరీస్ వచ్చేసి 15,000, 25,000, 35,000, 75,000 లో అవైలబిలిటీలో ఉన్నాయి. అలాగే కార్బోనేటెడ్ డ్రింక్స్ అయితే మీకు స్టార్టింగ్ మిషన్ ప్రైస్ వచ్చేసి 1,80,000 నుంచి 2,60,000 మధ్యలో ఉంటాయి. ఇవి రెండు కూడా మిషనరీస్ ఎందుకు ఉపయోగపడతాయి అంటే పౌచెస్ లో ఫిల్ చేయడానికి లేదా బాటిల్స్ లో ఫిల్ చేయడానికి. సో బాటిల్స్ లో ఫిల్ చేయడానికి ఇంకొక మిషన్ అనేది కావాల్సి వస్తుంది, దాన్ని బాటిల్ క్యాపింగ్ మోటార్ అని అంటారు. సో దాని ద్వారా బాటిల్ కి క్యాప్ ని మనం ఫిట్ అనేది చేయవచ్చు. ఇక లైసెన్స్ కి అప్రూవల్ రావాలి అంటే సుమారుగా 30 డేస్ అనేది పడుతుంది. ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా మీకు మిషన్స్ కానీ రా మెటీరియల్స్ కానీ పంపించడం అనేది జరుగుతుంది. ఎలాగా అంటే ట్రాన్స్పోర్ట్స్ ద్వారా, అంటే ఆంధ్ర తెలంగాణ అయితే ANL పార్సిల్ సర్వీస్ లోను, VRL ట్రాన్స్పోర్ట్ లేదా నవతాలో పంపించడం జరుగుతుంది. అలా కాకుండా అదర్ స్టేట్స్ అయితే TCI లేదా TCI ఎక్స్ప్రెస్ లో సెండ్ చేయడం అనేది జరుగుతుంది. టోటల్ ఇయర్ మొత్తం కూడా మీకు రా మెటీరియల్ కావచ్చు, మిషనరీస్ కావచ్చు సప్లై చేస్తాం. ఇక మీరు మిషన్స్ ని ఎట్లా ఆపరేటింగ్ చేయాలి లేదా ఫ్లేవర్స్ ని ఎలా తయారు చేయాలి అనేది కంపెనీకి విజిట్ చేయకపోయినా కూడా వీడియో కాల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఇక మిషనరీస్ కు వచ్చేసి 1 ఇయర్ పాటు సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ బిజినెస్ అనేది జనవరి నుంచి ఆగస్టు వరకు మంచి పీక్ లో ఉంటుంది, ఆగస్ట్ నుంచి జనవరి వరకు కాస్త తగ్గుముఖం అనేది పడుతుంది. సో ఈ గ్యాప్ లో మీకోసం ఇంకో బిజినెస్
అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇక మిషనరీస్ కావచ్చు, ఫ్లేవర్స్ కావచ్చు, కావాలి అంటే డిస్క్రిప్షన్ లో స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కి కాల్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. సో ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ అనేది డ్రాప్ చేయండి, తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.